హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగువుడ్ సినిమాలు. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఒక డిఫరెంట్ సినిమా గురించి చూద్దాం. ఊరికే ఉండడం ఎంత కష్టమో మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. 50 రోజులు ఒక రూమ్లో ఊరికే ఉంటే $50 మిలియన్ ఇస్తామని అనౌన్స్ చేస్తారు. ఈ పోటీలో ఒక జంట పాల్గొంటుంది. ఆ రూమ్లో ఆ ఇద్దరే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆట ఆడాలి. ఫోన్ ఉండదు, ఎలాంటి గేమ్స్ ఉండవు, బయటికి కూడా వెళ్ళకూడదు. ఆ ఇద్దరు 50 రోజులు ఆ రూమ్లోనే ఉన్నారా, వారి మధ్య ఏమేమి జరిగిందనేది సినిమా. ఈ సినిమా పేరు ది ఇమాక్యులేట్ రూమ్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళదాం పదండి. సీన్ కట్ చేస్తే ఒక కపుల్ను చూపిస్తారు. ఇతని పేరు మైక్, ఇతడే ఈ సినిమా హీరో. ఈమె పేరు కే, ఈమె ఈ సినిమా హీరోయిన్. ఆ రూమ్ను ఒక ప్రొఫెసర్ క్రియేట్ చేశాడు. ఆ రూమ్లో ఎవరైతే ఉంటారో వాళ్లకు $50 మిలియన్ ఇస్తామని ప్రకటిస్తారు. అందుకోసమే ఈ పోటీలో పాల్గొనడానికి మన హీరో హీరోయిన్ ఇక్కడికి వచ్చారు. ఆ రూమ్లో ఇంటర్నెట్ ఉండదు, చేతిలో ఫోన్లు ఉండవు, ఆడుకోవడానికి ఎలాంటి పరికరాలు ఉండవు. ఆ రూమ్లో ఆ ఇద్దరు మాత్రమే ఉంటారు. ఆ ఇద్దరు కూడా 50 రోజులు ఊరికే ఉండాలి. సంతోషంగా ఆ ఇద్దరు రూమ్ లోపలికి వచ్చారు. ఎలాగైనా మనం గెలవాలని హీరోయిన్ హీరోతో చెబుతుంటుంది. ఈ గేమ్లో గెలిస్తే మన ఇద్దరం 25 లక్షల చొప్పున పంచుకుందామని హీరోయిన్ చెబుతుంది. ఆ డబ్బును నేను ఇన్వెస్ట్ చేస్తాను, దాని ద్వారా చాలా హాయిగా జీవిస్తానని హీరోయిన్ చెబుతుంటుంది. $25 మిలియన్లతో నేనంతా ప్రపంచాన్ని చుట్టేస్తానని, చాలా ఎంజాయ్ చేస్తానని హీరో చెబుతుంటాడు. అలాంటి టైంలో ఒక రోబో సౌండ్ వినబడుతుంది. ఏంటని ఒక రూమ్లోకి వచ్చి వాళ్ళు చూస్తుంటారు. అందులో రూమ్లో ఉండాల్సిన రూల్స్ అన్ని చెబుతుంది. ఆ రూమ్ మొత్తం తిరిగి చూస్తే అంతా వైట్గానే ఉంటుంది. అందులో 2 బెడ్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకే ఒక బాత్రూమ్ ఉంది, దానికి కూడా రూల్స్ ఉన్నాయి. ఒకే టైంలో ఒక్కరు మాత్రమే ఆ బాత్రూంలో ఉండాలి. అక్కడ ఒక రెడ్ కలర్ బటన్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ బటన్ ఎవరైతే నొక్కుతారో అప్పుడు వాళ్ళు బయటకు వెళ్లాల్సి ఉంటుందని అర్థం. ఆ బటన్ చూసి వాళ్ళిద్దరూ, ఎందుకు ఈ బటన్ పెట్టారు, అనవసరంగా, మనం ఎట్లాగూ గెలవబోతున్నాం కదా అని సంతోషపడుతుంటారు. కానీ ఊరికే ఉండడం ఎంత కష్టమో వీరికి అప్పుడు అర్థం కాలేదు. పైన చూస్తే ఒక బోర్డు ఉంటుంది, దానిపైన టైం ఉంటుంది. అక్కడ ఒక టచ్ స్క్రీన్ ఉంటుంది, దానిపై టచ్ చేస్తే వీరికి భోజనం వస్తుంది. ఫుడ్ అంటే భోజనం రాదు, కేవలం తాగడానికి జ్యూస్ మాత్రమే వస్తుంది. అందులోనే వారికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ ఉంటాయి. అదే తాగుకుంటూ వాళ్ళు 50 రోజులు అందులో ఉండాలి. ఆ రూమ్లో అన్నీ ఆటోమేటిక్ లైట్స్ ఉంటాయి. ఉదయం లైట్లు వెలుగుతాయి, రాత్రి కాగానే అవి ఆఫ్ అవుతాయి. దాని లెక్క ప్రకారమే వీళ్ళు నిద్రపోతుంటారు. మనం ఒక టూర్కు వచ్చామని, ఇక్కడ జాలీగా ఉందామని హీరోయిన్తో హీరో చెబుతుంటాడు. హీరో ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతుంటాడు. కానీ హీరోయిన్ అలా చేయకూడదని చెబుతుంది. మన మైండ్ను మన కంట్రోల్లో పెట్టుకోవాలని చెబుతుంది. తను యోగా చేయడం, స్నానం చేయడం, పళ్ళు తోముకోవడం ఇదంతా ప్రతిరోజు చేసినట్లుగానే పర్ఫెక్ట్గా చేస్తుంటుంది. వాళ్ళు స్నానం చేసిన తర్వాత డ్రెస్సు ఒక చోట పెడితే అది మళ్ళీ శుభ్రం చేసి వస్తుంది. వారికి వేరే వేరే కలర్లో యూనిఫామ్ ఇస్తారు. అవి చూసి వాళ్ళు సంతోషపడతారు. వీరికి ఈ రూమ్లో ఉన్నప్పుడు 2 ఛాన్సెస్ ఉంటాయి. ఆ బటన్ నొక్కితే అందులోంచి ఏదైనా ఒకటి వస్తుంది. కానీ ఆ బటన్ నొక్కితే ఒక్కసారి నొక్కినందుకు $1,00,000 మైనస్ చేస్తారు. కానీ హీరోయిన్ ఏం చెప్తుందంటే తనకు $1,00,000 కూడా మైనస్ కాకూడదని చెబుతుంటుంది. అందువల్ల ఆ బటన్ మనకు అవసరం లేదని హీరోయిన్ చెబుతుంటుంది. టైం గడుస్తున్న కొద్దీ వీరికి చాలా బోర్ కొడుతుంటుంది. ఒక్కో నిమిషం ఒక్కో గంటలాగా అనిపిస్తుంటుంది. కానీ బయటకు కనిపించకుండా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నట్లు ఆటలాడుతుంటారు. ఆ ప్రొఫెసర్ ఈ గేమ్ ఎందుకు పెట్టాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ చెప్తాడంటే, నేను ఇక్కడికి రావడానికి ముందు ఒక ఆర్టికల్ చదివా, అందులో ఏముందంటే అతడు చాలా ధనవంతుడట, డబ్బు ఆయనకు బోరుగొట్టిందంట. జనం గురించి తెలుసుకోవడానికి ఆయన ఇలా ఒక గేమ్ స్టార్ట్ చేశాడంట. ఫస్ట్ సాధారణంగా ఉన్న కుటుంబాన్ని చాలా పెద్ద ధనవంతుల కుటుంబంగా మార్చాడు. సడన్గా ధనవంతులైతే వాళ్ళు ఏమేం చేస్తారో అనడానికి అలా చేశారంట. సడన్గా ధనవంతుడైన అతడు తన భార్యనే కాల్చి చంపాడంట. ఇలా ఆ ఆర్టికల్లో ఉందని అతడు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈయన ఈ రూమ్ ఎందుకు క్రియేట్ చేశాడంటే, జనం మనసు ఎలా మారుతుందో తెలుసుకోవడానికి ఇలా చేసి ఉంటాడు అని హీరో చెబుతుంటాడు. కానీ అదంతా మనకెందుకు, మనం ఈ గేమ్లో పాల్గొన్నాం, గెలుపు సాధిస్తాం, వచ్చే డబ్బుతో జీవితంలో ముందుకు పోతాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. కట్ చేస్తే హీరోకు చాలా బోర్ కొడుతుంటుంది. హీరో యోగా చేయట్లేదు, మిగతా కార్యక్రమాలు కూడా సరిగా టైంకు చేయట్లేదు. ఎప్పుడూ అతడు టైంనే చూస్తుంటాడు. కానీ హీరోయిన్ యోగా చేస్తుంటుంది.
ఎక్సర్సైజ్ చేస్తుంటుంది. ఎప్పుడు తన మైండ్ను తన ఆధీనంలో పెట్టుకుంటుంది. సరే, నువ్వు ప్రతిరోజు యోగా అయినా చెయ్యి, అప్పుడే నీ ఒంటికి మంచిదని హీరోయిన్ హీరోకు చెబుతుంది. మరుసటి రోజు హీరో పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరూ ఆడుకుంటుంటారు. టైం వేగంగా పోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకరోజు డ్యాన్స్ చేస్తారు, ఇంకో రోజు ఆటలాడతారు. అలా ఆటలాడుతున్న క్రమంలో టైము కొంచెం అలా అలా పోతుంటుంది. ఇలా ఒక్క వారం, 2 వారాలు, 3 వారాలు గడిచాయి. సడన్గా ఆ రూమ్లో హీరో ఒక పురుగును చూస్తాడు. దాన్ని చూసి హీరో షాక్ అవుతాడు. అయ్యయ్యో, ఈ పురుగు ఇక్కడికి ఎలా వచ్చిందని ఆలోచిస్తుంటాడు. ఈ రూమ్లో ఎలాంటి భోజనం ఉండదే, ఈ పురుగు ఎలా బతుకుతుంది అని తన దగ్గర ఉన్న జ్యూస్ను ఆ పురుగు కోసం కొంచెం కింద పోస్తాడు. కానీ మైక్లో అప్పుడే ఒక అనౌన్స్ వస్తుంది, ఈ ఫుడ్ మీకోసం మాత్రమే ఇచ్చాం, దాన్ని వేస్ట్ చేయకూడదు అని అనౌన్స్ వస్తుంది. అప్పుడు హీరోకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ పురుగును హీరో చేతిలోకి తీసుకుని, ఈ పురుగును నేను బయట వదిలి రావచ్చా అని అడుగుతాడు. కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ రెడ్ బటన్ నొక్కి నేను బయటకు వెళ్ళి ఈ పురుగును బయట వదిలేసి వస్తానని హీరోయిన్తో అతడు చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, రెడ్ బటన్ నొక్కితే నువ్వు బయటికి వెళ్తావు, ఒక్కరు బయటికి వెళ్ళినా కూడా ఈ ప్రైజ్ మనీలో $25 మిలియన్ తక్కువ అవుతాయని చెబుతుంది. అందువల్ల మనకే చాలా పెద్ద బొక్క పడుతుందని, నువ్వెందుకు ఒక పురుగు కోసం ఇంత తాపత్రయపడుతున్నావని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే, ఈ పురుగు కూడా ఒక ప్రాణే కదా, ఈ రూమ్లో ఉంటే అది ఎలా బతుకుతుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, మనం చాలా రోజులుగా కష్టపడి ఈ రూమ్లో ఉంటున్నాం, ఒక్క పురుగు కోసం నువ్వంతా వదిలేస్తావా అని అడుగుతుంది. నువ్వు ఒక వెజిటేరియన్ కాబట్టే నీకు అలా అనిపిస్తుంది అని అలా ఇలా చెబుతుంటుంది. హీరోను ఆమె బాగా తిట్టి బయలుదేరేటప్పుడు ఆ పురుగు ఆమె కాలు కింద పడి చనిపోతుంది. అది చూసి హీరో చాలా బాధపడతాడు. అయ్యో, నేను గమనించకుండా తొక్కాను, సారీ, నన్ను క్షమించు అని హీరోయిన్ అడుగుతుంది. కానీ హీరో ఏమీ మాట్లాడకుండా ఒక మూలకు పోయి కూర్చుంటాడు. ఇలా 1-2 రోజులు గడుస్తాయి. హీరో ఏమీ మాట్లాడకుండా ఒక మూలకు కూర్చోవడం వల్ల అతడు కొంచెం వీక్ కావడం ప్రారంభించాడు. అంతేకాకుండా అతనికి చాలా బోర్ కొడుతుంది. ఈ గేమ్లో ప్రతి మనిషికి 2 ఛాన్సులున్నాయి కదా, అందులో నేను ఒక ఛాన్స్ ఉపయోగించుకుంటానని హీరోయిన్తో అతడు చెప్తాడు. నువ్వు నీ ఛాన్స్ ఉపయోగించుకుంటే ఆ డబ్బు నీకు వచ్చే డబ్బులోనే కట్ అవుతుందని హీరోయిన్ చెబుతుంది. హీరో ఆ బటన్ నొక్కి అతడు 1st ఛాన్స్ ఉపయోగించుకుంటాడు. లోపల నుంచి ఏమొస్తుందో అని ఆ ఇద్దరు చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అప్పుడు ఒక గ్రీన్ కలర్ క్రయాన్ వస్తుంది. ఒక క్రయాన్కు $1,00,000 అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ టైంలో ఆ క్రయాన్ని చూసి హీరో చాలా సంబరపడుతాడు. దాంతో హీరో చాలా బొమ్మలు వేస్తుంటాడు. అతడు ఆ గోడల మీద చాలా బొమ్మలు గీస్తుంటాడు. హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి, నా బొమ్మ కూడా వేస్తావా అని అడుగుతుంది. అతడు హీరోయిన్ను చూస్తూ ఒక బొమ్మ గీస్తాడు. దాన్ని చూసి ఆమె కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన హీరో ఆ క్రయాన్తో చాలా బొమ్మలు గీస్తాడు. ఆ క్రయాన్ అయిపోయేంత వరకు అతడు బొమ్మలు గీస్తూనే ఉంటాడు. ఆ క్రయాన్ అయిపోయగానే చాలా శోకంగా పోయి బెడ్లో పడుకుంటాడు. మనం 30 రోజులు దాటేశాం, ఇక 20 రోజులు మాత్రమే ఉంది. మనం ఎలాగైనా ఆ 20 రోజులు కూడా దాటాలని హీరోకు హీరోయిన్ చెబుతుంటుంది. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు అని హీరోయిన్ హీరోకు చెబుతుంటుంది. మరుసటి రోజు హీరోయిన్ బాత్రూంకు వస్తుంది. అక్కడ చూస్తే ఒక గన్ ఉంటుంది. అది చూసి ఆ ఇద్దరు భయపడిపోతారు. ఎందుకు ఈ గన్ ఇక్కడ పెట్టారు అని వాళ్లకు అస్సలు అర్థం కాదు. ఇది మనకు అవసరం ఉండదు అని దాన్ని లాండ్రీలో వేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పుడే ఒక అనౌన్స్ వస్తుంది, ఇది కేవలం బట్టలు వేయడానికి మాత్రమే ఉంది, అందులో వేరే ఏది పెట్టకూడదు అని అది అనౌన్స్ చేస్తుంది. వెంటనే ఆ గన్ తీసి వారు పడుకునే బెడ్ కింద తోసేస్తారు. అసలు ఆ గన్ గురించి మనం ఆలోచించకూడదని ఇద్దరు అనుకుంటారు. సడన్ గా ఆ రూమ్ లో ఒక స్క్రీన్ వస్తుంది. అందులో వారికి తెలిసిన వారు మాట్లాడుతుంటారు. మొదటగా హీరో యొక్క అక్క అందులో మాట్లాడుతుంది. నేను చాలా బాగున్నానని ఆమె మాట్లాడుతుంటుంది. చాలా రోజుల తర్వాత అక్క ఫేస్ చూసి అతడు చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ తండ్రి మాట్లాడుతుంటాడు. వీడియో చూడగానే హీరోయిన్, ఈ స్టాప్ చేయండి అని అంటుంది. ఏమ్మా బాగున్నావా, నేను ఇంకా అనాథాశ్రమంలోనే ఉన్నాను అని అతడు మాట్లాడుతుంటే హీరోయిన్ స్టాప్ చేయండి అని అంటుంది. ఆ టైంలో హీరోకు ఏమీ అర్థం కాదు, ఎందుకంటే హీరోయిన్ తన తండ్రి గురించి హీరోకు ఏమీ చెప్పలేదు. వెంటనే హీరోయిన్ ఒక మూలకు పోయి ఏడుస్తుంటుంది. హీరో ఆమెను బుజ్జగించి ఆ తర్వాత బెడ్ పైకి తీసుకెళ్లి పడకబెడతాడు. మరుసటి రోజు అలారం మోగినా కూడా హీరోయిన్ బెడ్ పై నుంచి లేవలేదు.
స్నానం చేయలేదు, యోగా చేయలేదు, ఏమీ చేయకుండా అలాగే ఉండిపోయింది. హీరో ఎంత చెప్పినా ఆమె పట్టించుకోవడం లేదు. మా నాన్న చిన్నప్పటి నుంచి బాగా తాగి తాగి అంతా పోడగొట్టుకున్నాడు. నాకు స్కూల్ ఫీజు కూడా మా నాన్న సరిగా కట్టలేదు. మా తండ్రి గురించి చెబితే అవమానంగా ఉంటుందనే నీకు చెప్పలేదని హీరోయిన్ అతనితో అంటుంది. సరే అయితే ఏంటిలే వదిలే అని హీరో అంటాడు. రా మనం ఆడుకుందాము, డ్యాన్స్ చేద్దామని హీరో పిలుస్తుంటే ఆమె అసలు ఆ బెడ్ పై నుంచి లేవదు. హీరోయిన్ను సంతోష పెట్టడం కోసం ఇంతకు ముందు అతడు వేసిన డ్రాయింగ్నే మళ్ళీ గెలుపుతుంటాడు. కానీ హీరోయిన్ అటు కన్నెత్తి కూడా చూడదు. అతడు జోక్స్ చెప్పినా కూడా నవ్వదు. అతడు ఎంత ట్రై చేసినా నవ్వకపోయేసరికి అతడు కూడా ఆ బెడ్ పై పడుకుంటాడు. హీరోయిన్ చాలా శోకంగా ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే, నాకు ఇంకో ఛాన్స్ ఉంది కదా, నేను నా ఛాన్స్ ఉపయోగించుకోవచ్చా అని అడుగుతాడు. అప్పటి వరకు శోకంగా ఉన్న హీరోయిన్, డబ్బు పోతే మాత్రం నీ అకౌంట్లోంచే పోవాలి అని ఆమె చెబుతుంది. నా డబ్బులోంచి ఒక్క డాలర్ కూడా ఇవ్వనని చెబుతుంది. సరే అని చెప్పి హీరో అతనికున్న ఛాన్స్లో మరో ఛాన్స్ కూడా ఉపయోగించుకుంటాడు. అప్పుడు అతడు బటన్ ప్రెస్ చేయగానే ఒక అమ్మాయి వస్తుంటుంది. ఆ అమ్మాయిని చూసి హీరోయిన్ చాలా షాక్ అవుతుంది. నేను నా ఛాన్స్ను ఉపయోగించుకున్నా, అయితే ఈ ఛాన్స్ ప్రకారం నా కోసం అమ్మాయిని పంపించారా అని అతడు ఆశ్చర్యపోతుంటాడు. ఆ రూమ్లో ఆల్రెడీ హీరో బొమ్మలు వేసుంటాడు కదా, వాటిని చూసి అబ్బా చాలా బాగున్నాయి, ఎవరి బొమ్మలు వేశారని ఆ అమ్మాయి అంటుంది. అలా హీరోను ఆమె పొగుడుతుంటే హీరోయిన్కు అస్సలు నచ్చదు. స్టార్టింగ్ నుంచే ఆ అమ్మాయిని ఆమె కోప్పడుతుంటుంది. అప్పుడు రాత్రి అవుతుంది, కానీ అక్కడుంది ఒకే ఒక బెడ్డు. ఆ బెడ్పై ముగ్గురు ఎలా పడుకుంటారని ఆలోచిస్తుంటారు. ఆ టైంలో హీరో ఏమంటాడంటే, మీరు ఏమి ఆలోచించొద్దు, నేను కింద పడుకుంటానని చెప్తాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, అలా అస్సలు కుదరదు, నేను మధ్యలో పడుకుంటాను, అటువైపు ఆ అమ్మాయి పడుకుంటుందని చెబుతుంది. ఆ ముగ్గురు ఆ బెడ్ పైనే పడుకుంటారు. ఉదయమే ఆ అమ్మాయి ఉందా అని హీరోయిన్ చూస్తుంది, కానీ ఆ అమ్మాయి కనిపించదు. అరే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా అని హీరోయిన్ సంతోషపడుతుంది. అప్పుడే బాత్రూంకు వస్తే ఆ అమ్మాయి స్నానం చేస్తుంటుంది. అప్పుడు ఆమె స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు ఆ బెడ్ పై హీరో ఆ అమ్మాయి జాలీగా మాట్లాడుకుంటుంటారు. అది చూసి హీరోయిన్కు ఇంకా కోపం పెరుగుతుంది. నాకు రెండు ఛాన్స్లు ఉన్నాయి కదా, నేను కూడా వాటిని ఉపయోగించుకుంటానని హీరోయిన్ అంటుంది. వెంటనే వెళ్ళి ఆ స్క్రీన్ను ప్రెస్ చేస్తుంది. అప్పుడు ఒక చిన్న బాక్స్ లాంటిది బయటకు వస్తుంది. అందులో ఏముందని హీరోయిన్ ఓపెన్ చేసి చూస్తే అందులో డ్రగ్స్ లాంటి మాత్రం ఉంటుంది. ఆ బాక్స్లో మూడు డ్రగ్స్ మాత్రలు వస్తాయి. అందులోంచి ఒకటి హీరోయిన్ నోట్లో వేసుకుంటుంది, ఇంకొకటి ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి కూడా నోట్లో వేసుకుంటుంది. మూడో మాత్ర హీరోకు వెయ్యాలా వద్దా అని హీరోయిన్ ఆలోచిస్తుంటుంది. ఆ ఇద్దరు అమ్మాయిలు చాలా జాలీగా గడుపుతుంటారు. ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఒక్కరోజైనా సంతోషంగా ఉందామని చెప్పి హీరో ఆ మాత్ర తీసి నోట్లో వేసుకుంటాడు. డ్రగ్స్ వేసుకున్న తర్వాత ముగ్గురు మైకంలో తేలియాడుతుంటారు. ఇలా చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత హీరో బెడ్ పైకి వచ్చి పడుకుంటాడు. ఆ టైంలో అతని బెడ్ చుట్టూ చాలా రక్తం వస్తుంటుంది. ఏమైందని చూస్తే సడన్గా ఆ బెడ్ విరిగిపోయి అతడు నీటిలో మునుగుతుంటాడు. అతని తమ్ముడు చిన్నప్పుడు నీటిలో మునుగుతున్నట్లు అతనికి అనిపిస్తుంది. కాపాడాలని చెప్పి అతడు వేగంగా అందులో వెళుతుంటాడు, కానీ అప్పటికే అతని తమ్ముడు అందులో మునిగిపోతాడు. అతడు భయపడుతుంటే హీరోయిన్ వచ్చి అతన్ని లేపుతుంది. అయ్యయ్యో నువ్వు భయపడకు, ఇదంతా కేవలం కళ మాత్రమే అని చెబుతుంది. కానీ అతడు ఏడుస్తూనే నేను బయటకు వెళ్ళాలి అని ఆ రెడ్ బటన్ ప్రెస్ చేయబోతుంటే హీరోయిన్ ఆపుతుంది. అతన్ని ఎలాగోలా సమాధానపరిచి ఇది కేవలం కళ మాత్రమే అని నచ్చ చెబుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. హీరోకు ఏమైందని ఆ అమ్మాయి అడుగుతుంది. అదా చిన్న వయసులో హీరోకు ఒక క్రూరమైన సంఘటన జరిగిందని హీరోయిన్ చెబుతుంది. తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి హీరోను నమ్మి వాళ్ళ అమ్మ నాన్న బయటకు వెళ్తారు. కానీ అతడు సడన్ గా నీటిలో పడిపోతాడు. అతన్ని కాపాడడం కోసం హీరో ఎంతో ట్రై చేస్తాడు, కానీ అతడు నీటిలో మునిగి చనిపోతాడు. అతని తమ్ముడి చావుకు అతడే కారణమని బాధపడుతుంటాడని హీరోయిన్ చెబుతుంటుంది. నిన్న డ్రగ్స్ వేసుకున్నాడు కదా, అందువల్లే అది కళ రూపంలో వచ్చి ఉంటుందని హీరోయిన్ చెబుతుంది. సరే ఇంతకు మీరిద్దరు ఎలా కలుసుకున్నారు, మీరు ఎలా లవ్లో పడ్డారని ఆమె అడుగుతుంది. ఒక పార్కులో భయంకరంగా వాన పడుతుంటుంది. నా చేతిలో గొడుగు లేదని నేను ఒక చోట నిల్చున్నా,
అప్పుడు హీరో నా దగ్గరికి వచ్చి నీకోసం ఈ వర్షాన్ని నేను పట్టుకోనా అని అడుగుతాడు. అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని చెబుతుంది. అలా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారు పడుకున్న తర్వాత హీరో నిద్రలేస్తాడు. అటువైపు వచ్చి చూస్తే కొత్తగా వచ్చిన అమ్మాయి మాత్రం ఒంటరిగా కూర్చుంటుంది. అతన్ని చూస్తూ ఆమె ఏమంటుందంటే, మనకిష్టమైన వాళ్ళు చనిపోతే ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసని చెబుతుంది. 12 ఏళ్లప్పుడే మా అమ్మ చనిపోయింది, నేను ఆమెను చాలా మిస్ అవుతున్నానని చెబుతుంది. సేమ్ అలాగే నీకు కూడా అయ్యింది కదా అని అతన్ని సముదాయిస్తుంటుంది. అదే టైంలో హీరోయిన్ కు మెలకువ వస్తుంది. వారిద్దరూ అలా ఉండడం చూసి తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఏంటే, నా బాయ్ ఫ్రెండ్ ను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావా అని ఆ అమ్మాయిని చూసి అంటుంది. హీరో కలగజేసుకుని, అలాంటిది ఏం లేదు, అయ్యయ్యో ఏమనుకోవద్దని చెప్పి ఆ ఇద్దరిని సముదాయించి పడుకోబెడతాడు. మరుసటి రోజు హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి కనిపించలేదు. బాత్రూమ్ వచ్చి చూస్తే బాత్రూంలో కూడా ఆ అమ్మాయి లేదు. సరే, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని ఆమె చాలా సంతోషపడుతుంది. కానీ ఆ గోడపై ఏదో రాసినట్లు ఉంటుంది. ఆ కొత్తగా వచ్చిన అమ్మాయే రాసిపెట్టింది, నిన్న రాత్రి చాలా జాలిగా ఉండింది, నేను చాలా ఎంజాయ్ చేశా, చాలా థ్యాంక్స్ రా అని హీరో పేరు అందులో రాస్తుంది. అది చూసి హీరోయిన్ కు భయంకరమైన కోపం వస్తుంది. హీరోని పిలిచి, ఏంట్రా నువ్వేం చేసావు నిన్న రాత్రి అని అడుగుతుంది. అయ్యో, నిన్న నేను ఏం చేయలేదు, కావాలనే ఇదంతా చేస్తున్నారని హీరో చెబుతుంటాడు. నేను అలాంటిది ఏం చేయలేనని నీకు తెలుసు కదా, వీళ్ళు ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారని హీరో చెబుతుంటాడు. కానీ హీరోయిన్ హీరో చెప్పేది అస్సలు వినదు. హీరోయిన్ కోపంలో హీరోను నెట్టేస్తుంది. అప్పుడు హీరో తల గోడకు తగిలి రక్తం వస్తుంటుంది. అంతే, హీరోకు చాలా కోపం వస్తుంది. నా జీవితంలో ఏం జరిగినప్పటికీ నిన్ను చాలా లవ్ చేశాను, కానీ నువ్వు నన్ను సందేహపడుతున్నావని బాధపడుతుంటాడు. హీరోయిన్ ను చూస్తే నన్ను క్షమించు క్షమించు అని అడుగుతుంటుంది. అతని గాయంపై టవల్ అదిమి పట్టి తాగడానికి జ్యూస్ ఇస్తుంది. కానీ అతడు, నేను ఇక్కడ ఉండను, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అతడు చెప్తాడు. అయ్యో, అలా అస్సలు చేయకూడదు, ఎందుకంటే మనం లోపలికి వచ్చేటప్పుడే చెప్పారు కదా డాక్టర్ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదని చెప్పారు కదా, నువ్వు కొంచెం సేఫ్ వెయిట్ చేయి, ఈ రక్తం ఆగిపోతుందని హీరోయిన్ చెబుతుంటుంది. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు, నాకంటే డబ్బే ముఖ్యమా అని హీరో అడుగుతుంటాడు. నువ్వు ఈ రూమ్లోకి వచ్చాక చాలా మారిపోయావు, ఆ ప్రొఫెసర్ ఈ రూమ్ కనుక్కోవడానికి కారణమే మన గురించి మనం తెలుసుకోవడానికి, అందువల్ల నా గురించి నాకు తెలిసింది, నీ గురించి కూడా నాకు తెలిసిందని అతడు చెబుతుంటాడు. ఇకపై నాకు డబ్బు ముఖ్యం కాదు, ఇంకా ఏది ముఖ్యం కాదు అని అతడు ఆ రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయడానికి వెళ్తుంటాడు. హీరోయిన్ ఇలా మాట్లాడుతుందని అతడు అస్సలు ఊహించలేదు. అతడు ఆ రెడ్ బటన్ను ప్రెస్ చేయడానికి వెళ్తున్న క్రమంలో వెనక నుంచి ఒక శబ్దం వినబడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే హీరోయిన్ ఆ గన్ తీసి నిలబడుతుంది. అది అస్సలు ఊహించలేకపోయాడు అతడు. నువ్వు అడుగు ముందుకేస్తే కాల్ చేస్తా అని హీరోయిన్ అతన్ని బెదిరిస్తుంటుంది. నువ్విప్పుడు బయటకు వెళ్తే $40,00,000 మైనస్ చేస్తారు, కేవలం $10,00,000 మాత్రమే నాకు వస్తాయి, చెప్పేది జాగ్రత్తగా విని అలాగే నిలిచిపో అని బెదిరిస్తుంది. కానీ హీరో చాలా బాధపడుతుంటాడు. నువ్విలా మారతావని నేను అస్సలు ఊహించలేదని అంటుంటాడు. కాల్చాలంటే కాల్చుకో అని అతడు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇలాంటి క్రమంలో హీరోయిన్ డెమో కోసం పైకి కాలుస్తుంది. కానీ హీరో ఏమీ ఆలోచించకుండా చంపాలంటే చంపుకో అని అతడు వెళ్ళి రెడ్ బటన్ను నొక్కుతాడు. అప్పుడే ఆ రూమ్ డోర్ తెరుచుకుంటుంది. అక్కడి నుంచి అతడు బయటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అతన్ని కాల్చలేదు, కానీ ఏడ్చుకుంటూనే ఉంటుంది. అప్పుడు తెల్లారుతుంది. హీరోయిన్ మాత్రమే ఒంటరిగా ఆ రూమ్లో ఉంటుంది. మొదటగా తనకు ఒక మనిషి ఉండడం వల్ల టైం అనేది తెలియలేదు. కానీ ఇప్పుడు టైం చాలా భారంగా గడుస్తుంటుంది. 1 నిమిషం అంటే 1 సంవత్సరంలాగా ఆమె ఫీల్ అవుతుంటుంది. శోకంగా కూర్చొని హీరో డ్రాయింగ్ చేసిన ఆ బొమ్మలను చూస్తుంటుంది. హీరో వర్షాన్ని పట్టుకుంటున్నట్టు బొమ్మ గీస్తాడు. అది చూడగానే ఇప్పుడు హీరోయిన్కు అర్థమవుతుంది, నేను డబ్బు కోసం ఎంత పని చేశాను అని ఆమె ఫీల్ అవుతుంటుంది. ఇంకా 2 రోజులే టైం ఉంది, ఆ 2 రోజులు ఇక్కడే ఉంటే $10,00,000 గెలుచుకోవచ్చని ఆమె అనుకుంటుంది. ఇకపై ఒంటరిగా నేను ఉండలేను అని ఆమె ఆ రెడ్ బటన్ నొక్కే టైంలో సీన్ కట్ అవుతుంది. 2 నెలల తర్వాత మళ్ళీ హీరోను చూపిస్తారు. హీరోయిన్ ఆ బిల్డింగ్ నుంచి బయటకు వస్తుంటుంది. అప్పుడే హీరో ఆమెను క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఆమెను చూస్తాడు. ఎలా ఉన్నావు అని ఒకరినొకరు పలకరించుకుంటారు. హీరోయిన్ హీరోకు సారి చెబుతుంది, నేను చేసిందంతా తప్పే, కానీ కొంచెంసేపు మాట్లాడుకుందాం, అలా వస్తావా అని పిలుస్తుంది. ఇద్దరు అలా నడుచుకుంటూ వెళుతూ మాట్లాడుతుంటారు. అవును, ఆ రూమ్లో నువ్వు ఉన్నావు కదా, గెలిచావా అని హీరో అడుగుతాడు.
హీరోయిన్ సరైన జవాబు చెప్పకుండా మాట మారుస్తుంది. నన్ను క్షమించు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా, నీ ప్రేమను నేను సందేహపడ్డాను, నన్ను క్షమించు అని హీరోయిన్ అడుగుతుంది. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటే జూమ్అవుట్లో ఆ బిల్డింగ్ను చూపిస్తుంటారు. అందులో ఏముంటుందంటే ఈ అనాథాశ్రమానికి ఎవరో దానం చేశారు, దాంతోనే మేము ఒక కిచెన్ కట్టాం, ఆ దానం చేసిన వారికి చాలా థ్యాంక్స్ అని అందులో ఉంటుంది. దాని మూలంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీరోయిన్ ఆ ఆటలో విన్ అవుతుంది, వచ్చిన డబ్బు ఆ అనాథాశ్రమానికి దానం చేస్తుంది, తన తండ్రి ఉన్న అనాథాశ్రమానికి దానం చేసిందని అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే ఆ రూమ్ కు ఇంకో కపుల్ వస్తారు, దాంతో ఈ సినిమా ముగిస్తారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఒకవేళ మీకు ఇలా అవకాశం వస్తే మీరు ఎవరితో ఆ రూమ్లోకి వెళ్తారో కామెంట్ బాక్స్లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు బాయ్ బాయ్.